हाई फ्रेंड्स ఈ రోజు మీ మైండ్ బ్లో చేసే టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోని తీసుకొచ్చాను సలైవా అంటే లాలాజలం మన నోటిలో నుంచి వచ్చే జీవితకాల లాలాజలం ఒక రెండు స్విమ్మింగ్ పూల్ల సైజ్ అంత ఉంటుంది పులి ఆ పేరు వింటేనే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది ఇంకా పులులు సింహం కంటే కూడా చాలా బలమైనవి మీకు పులి బలం గురించి ఒక మాటలో చెప్పాలంటే పుల్లు చనిపోయినప్పుడు కూడా వాటి కాళ్ళ మీదే నిలబడి చనిపోతాయంట ఎందుకంటే పులి వెనుక కాళ్ళు మాటలలో చెప్పలేనంత బలంగా ఉంటాయి అలా అవి చనిపోయినా సరే ఆ బరువును మోయగలిగే అంత ఎనర్జెటిక్ గా ఆ కాళ్ళు ఉంటాయి స్కూల్కి వెళ్ళడం చాలా మంది పిల్లలకి నచ్చదు కానీ స్వీడన్ దేశంలో పిల్లలైతే స్కూల్ అంటే తెగ నచ్చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ స్వీడిష్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్లే ప్రతి పిల్లాడికి $120 నెలకి ఇస్తుందంట ఎందుకంటే పిల్లలకు ఏవైనా ఖర్చులు ఉన్నప్పుడు ప్రతిసారి పేరెంట్స్ నడక్కుండా వారికి ఇలా స్టైఫన్ లా ఇస్తారట కానీ ఆ డబ్బులు రావాలంటే ఆ పిల్లలు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర ఎటువంటి రహస్యాలు దాగవని అంటారు కదా కానీ అది ఎంతవరకు నిజమని కొందరు చేసిన సర్వేలలో తేలింది ఏంటంటే అమ్మాయిలు యావరేజ్ గా ఒక రహస్యాన్ని 2 రోజుల కంటే ఎక్కువ దాచుకోలేరంట మనలో చాలా మందికి ఒక చిన్న భయం ఉంటుంది అదేంటంటే మనం షేవింగ్ చేసుకుంటే మన మొహం హార్డ్గా ఇంకా వెంట్రుకలు చాలా తిక్కుగా వస్తాయని 90% మంది స్టూడెంట్స్ అయితే షేవ్ చేయాలంటే భయపడడానికి ముఖ్య కారణం ఇదే కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే అదంతా ఒక పుకారు మాత్రమే అని దీని గురించి చాలా మంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మీరు షేవ్ చేయగానే వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టినప్పుడు చాలా తిక్కుగా వస్తాయి కానీ కొద్దిగా పెరగగానే అవి మళ్ళీ మామూలుగా మారిపోతాయంట కాబట్టి షేవ్ చేయాలని ఎవరైనా అనుకుంటే భయపడకుండా షేవ్ చేయవచ్చు మీలో చాలా మంది సినిమాలలో జంబో జెట్టు చూసే ఉంటారు అటువంటి ఒక పెద్ద జంబో జెట్టు జెట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత పెద్దదంటే ఒక మామూలు కారు భూమి చుట్టూ 4 సార్లు తిరిగితే ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుందో అంత ఫ్యూయల్ కెపాసిటీ ఈ జంబో జెట్టుకి ఉంటుంది టాయ్స్ అంటే బొమ్మలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం ఉంటుంది ఇంకా ప్రపంచంలో మనిషి మొట్టమొదట ఆడుకున్న బొమ్మ ఏంటో తెలుసా అది ఇదే ఒక కర్ర ముక్క అవును ఇది చాలా సింపుల్ గా ఉంటుంది కానీ మనిషి మొట్టమొదటగా కర్ర ముక్కతోనే ఆడుకునేవాడు మీరు బాగా గమనిస్తే మీరు కూడా చాలా మంది రోడ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక కర్ర ముక్క కనబడితే దాని చేతితో తీసుకొని ఆడుకుంటూ వెళ్తుంటారు అలా ఒక కర్ర ముక్క మనిషి మొట్టమొదటి బొమ్మలా మారింది మనందరం రోజు కలలు కంటూనే ఉంటాం ఒక మనిషికి ఉన్న గొప్ప వరం కలలు కనడం అన్నమాట ఎందుకంటే చాలా మంది కలలతోనే తమకు దక్కని వాటి గురించి సంతృప్తి చెందుతుంటారు ఇంకా ప్రతి మనిషి ఒక డ్రీమ్ ఉండాలి అప్పుడే తన జీవితానికి ఒక అర్థం ఉంటుంది కానీ ఇలాంటి కలలు కనే గొప్ప వరం దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చాడు కదా కాదండి మనిషితో పాటు ఎలుకలు కూడా కలలు కనే శక్తి ఉంటుంది సైంటిస్టులు చెప్తున్న వాటి ప్రకారం ప్రపంచంలో మనిషితో పాటు కలలు కనే జంతువు ఒక ఎలుక మాత్రమే ఇంకా మీరు ఎలుకకు చూపిస్తూ ఏదన్నా తిండి పదార్థం పెట్టారనుకోండి ఆ ఎలుక మరుసటి రోజు నుండి ఆ తిండి తింటున్నట్లు కలలు కంటుందంట ఒక మనిషి నుండి ఇంకో మనిషికి ఫింగర్ ప్రింట్ ఎంత తేడా ఉంటుందో అలానే పులులకు చారలు కూడా ఒక పులి నుండి ఇంకో పులికి చాలా తేడా ఉంటుంది అలానే జీబ్రాలకు కూడా చారలు అలానే ఒక జీబ్రా నుండి ఇంకో జీబ్రాకి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ 140 కోట్ల మంది జనంతో మన దేశం ప్రపంచంలోనే మోస్ట్ స్టేబుల్ ఎకానమీ అని పేరు తెచ్చుకుంది ప్రపంచంలో అన్ని చోట్ల రెసెషన్ ఉన్నప్పుడు ఇంకా 2020లో వచ్చిన మహమ్మారి కూడా మన దేశం తట్టుకొని మోస్ట్ స్టేబుల్ ఎకానమీగా చాలా దేశాలతో పోలిస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది చూసారుగా ఫ్రెండ్స్ ఈ టాప్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇంకా మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి